తిరుమలలో వుడ్ సైడ్ హోటల్ యజమాని దౌర్జన్యానికి ఒక కార్మికుడు ఆసుపత్రి పాలయ్యాడు. 100 రూపాయలు దొంగతనం చేశాడనే నెపంతో కార్మికుడిపై దాడి చేశాడు హోటల్ యజమాని. 100 రూపాయలకు 100 దెబ్బలంటూ బంధించి చితకబాదాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన కార్మికుణ్ణి తోటి ఉద్యోగులు ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే హోటల్ యజమాని తీరుపై తిరుమల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తిరుమల నుంచి మోహన్ అందిస్తారు. మోహన్, ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? ఋషి తిరుమలలోని వుడ్ సైడ్ హోటల్ యాజమాని దారుణంగా ప్రవర్తించాడు. హోటల్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుడిని తీవ్రంగా హింసించడంతో అతను ఆసుపత్రికి పాలయ్యాడు. నిన్న రాత్రి హోటల్లో సంబంధించి బిల్లింగ్ సంబంధించి ఒక 100 రూపాయలు తక్కువగా ఉన్నటువంటి కారణంతో బాలాజీ అనే కార్మికుడు దొంగతనానికి పాల్పడ్డాడంటూ కూడా హోటల్ యాజమాని అతన్ని చితక బాధడంతో పూర్తి స్థాయిలో అతన్ని రక్తగాయాలయ్యాయి. దీంతో అతన్ని తోటి ఉద్యోగులు అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలన్నీ కూడా హోటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నట్లుగా కూడా బాధితుడు పేర్కొంటున్నాడు. దీనికి సంబంధించి ఉదయం 2:10 PM లో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరయ్యా, వారిపైన కేసులు నమోదు చేస్తామంటూ కూడా 2:10 పోలీసులు పేర్కొంటున్నారు. మరోవైపు హోటల్లో ఉన్నటువంటి అన్ని ముస్తుల కారణంగానే తమపై యాజమాన్యం విధమైనటువంటి ప్రవర్తన చేస్తుంది, ఈ విధంగా దారుణంగా హింసిస్తుందంటూ కూడా కార్మికుడు హోటల్ యాజమాన్యంపై ఆరోపణలు చేశాడు. దీనికి సంబంధించి గతంలో కూడా ఇదే హోటల్లో అన్ని ముతస్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ హోటల్ సంబంధించి గతంలో కూడా టీటీడీ పలు రకమైనటువంటి నిబంధనలు విధించినప్పటికీ తిరిగి అదే హోటల్లో అన్ని ముతస్తులు ఉన్నారన్నటువంటి ఆరోపణలు రావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా ఈ హోటల్ సంబంధించినటువంటి యాజమాన్య వైఖరిపై విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు పోలీసులు బాధితుడు ఫిర్యాదు మేరకు అతన్ని ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత వైద్యం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఋషి, రైట్ మోహన్, థ్యాంక్ యూ. ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి వాడు డ్యూటీకి లేదు. ఇప్పుడు కొట్టలేదు, వాళ్ళు ఫైనాన్స్ డీలింగ్స్ ఉంది, వాళ్ళు ఫైనాన్స్ డీలింగ్స్ ఉంది, వాడు అబ్బాయికి ఫైనాన్స్ డీలింగ్స్ ఉంది. తొడుకొని పోయి సోలు వదిలేస్తున్నాడు. సార్ వచ్చిన అమ్మ నాన్న రమ్మన్నాడు. అమ్మ నాన్న ఎవరు లేదన్నాను. మళ్ళీ ఆడ బిల్డ్ ఒకటి వెళ్ళింది, బిల్డ్ వచ్చాను కొట్టినాడు సార్. మా పక్కన జయచంద్ర అన్న ఉన్నాడు, స్టోర్ ఆయన సారే కొట్టినాడు సార్. మా ఓనర్ ఆయన తప్పించుకోవాలని చేస్తున్నాడు సార్. నిన్న రాత్రి వచ్చినా సార్, చాలా దారుణంగా కొట్టారు. ఏదో ఒక పెద్ద అమౌంట్ అంటే చేసినా పర్వాలేదు, కానీ 100 రూపాయల కోసం అలా చేయొచ్చా? చేయకూడదు, తప్పు. తిరుమల క్షేత్రాల్లో అలా చేయడం ఇంకా తప్పు. అసలుకి మనం